శివాని చెప్పండి. నాకు ఆ పోలీస్ గెటప్ చూస్తే నాకు నాన్నగారు గుర్తొచ్చి అడుగుతున్నాను. ఆహుతి అంకుశం పోలీస్ పాత్రలకే పెద్ద పేరు డాక్టర్ రాజశేఖర్ గారు. సో అప్పుడు నీ అప్పుడు పోలీస్ పాత్రలో నాన్న చేసినప్పుడు మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఇప్పుడు పోలీస్ పాత్రలు మీరు చేయటం ఎలా ఫీల్ అవుతారు? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా డాడీ పోలీస్ ఆఫీసర్గా చాలా ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే, బట్ మా తాతగారు కూడా పోలీస్ ఆఫీసర్. సో చాలా ప్రెషర్ ఉండింది, ఈవెన్ దో కానిస్టేబుల్ క్యారెక్టర్ అయినా కూడా, బట్ ఫస్ట్ టైం పోలీస్గా చేయడం ప్రెషర్ అయితే ఉండింది. బికాస్ తప్పకుండా కంపేర్ చేస్తారు, ఆర్ ఇట్లాగా నాన్నగారి దగ్గర నుంచి ఏమి ఇన్స్పైర్ అయ్యావు, ఆర్ ఏంటిని అడుగుతారని తెలుసు. ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. రేపు మీరు చూసి చెప్పండి ఎలా ఉందని. బట్ డెఫినెట్లీ నర్వస్గా అయితే ఉండింది, బట్ ఫస్ట్ డే షూటింగ్ తర్వాత అందరూ బాగుంది అని మెచ్చుకున్న తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యాను. సో హోప్ఫుల్లీ యుల్ ఆల్ లైక్ ఇట్. నాన్న ఫస్ట్, డాడీ కూడా టెన్షనే ఫీల్ అయ్యారు, నా పరువు తీసేకరా అని జోక్గా అన్నారు. బట్ హీ వాజ్ దేర్. నేను ఇంట్లో కాస్ట్యూమ్ అంతా ట్రయల్ చేసినప్పుడు ఇంకోటి అంతా ఆయన ఉండి ఆయన కొంచెం కరెక్షన్స్ అవి ఇవి చెప్పి, ఇన్ జనరల్ నాకు ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్సిటీ, నువ్వు ఆ క్యారెక్టర్ ఏంటో నువ్వు ఫీల్ అయ్యి జస్ట్ పర్ఫామ్ చేయి, ఫీల్ అవ్వు ఆ రోల్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, అండ్ మిగతావన్నీ ఇట్ల ఫాల్ ఇన్ ప్లేస్. సో నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఇలా ఒక పర్టిక్యులర్ విధంలో యాక్ట్ చేయాలి అట్లాగే ఎప్పుడు తీసుకోకు. డూ వాట్ యు ఫీల్ ఇస్ రైట్, నీ గట్ ఫీలింగ్ని నమ్మి జస్ట్ గో అహెడ్ విత్ ఇట్, డోంట్ టేక్ ఎనీ ప్రెషర్ అని చెప్పారు. సో అలాగే చేశాను. అరవింద్ గారు,